హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి మలై కాజా ఈ మలై కాజా చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి జస్ట్ ఇంట్లో పాలు షుగర్ ఉంటే సరిపోతుంది ఈ రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే ఈ మలై కాజాను ఎంతో టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక అర లీటర్ ప్యాకెట్ పాలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు కాబట్టి ఈ పాలల్లోకి మంచి టేస్ట్ అవడం కోసం ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకుంటే ఈ నెయ్యిని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని సుమారుగా ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఇలా పాలను కలుపుతూ మరిగించడం వలన మనకు చిక్కటి కోవా అనేది వస్తుంది కాబట్టి మీరు పాలను కలుపుతూ మధ్య మధ్యలో ఇలా సైడ్స్కి ఫామ్ అయిన మీగడను తీస్తూ పాలలో వేస్తూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరిగిస్తేనే మనకు కోవా అనేది ఎక్కువ క్వాంటిటీలో పర్ఫెక్ట్గా మాడకుండా వస్తుంది ఇలా సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల తర్వాత పాలు చాలా మరిగి మనకి ఇలా కోవా స్టేజ్లోకి వస్తుంది అయితే కోవా మరీ గట్టిపడేదాకా ఉడికించకుండా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే పూర్తిగా చల్లారిన తర్వాత కోవా అనేది గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత కోవ గట్టిపడి ఇలా కన్సిస్టెన్సీ చిక్కగా అవుతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీనిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఒక పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకొని చపాతి పిండి కంటే సాఫ్ట్గా వీలైనంత ఎక్కువసేపు పిసికి పిండిని ఎక్కడా కూడా క్రాక్స్ రాకుండా స్మూత్గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు షుగర్ పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక కప్పు నిండా షుగరు అదే కప్పు నిండా వాటర్ వేసి షుగర్ అంతా వాటర్లో కలిసే విధంగా కలుపుతూ ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇక్కడ షుగర్ పాకం అనేది రానవసరం లేదండి జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత మంచి టేస్ట్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి మీకు ఇష్టం ఉంటే లెమన్ హెల్లో ఫుడ్ కలర్ వేయండి లేదంటే పూర్తిగా ఆప్షనల్ ఇక్కడ ఇలా స్టిక్కీ స్టిక్కీ స్టేజ్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ చక్కెర పాకం అనేది చల్లారకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఈ లోపు మనము నానబెట్టుకున్న కోవా కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యి ఉంటుంది మూత తీసి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా పిసుకుతే మనకు ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా ఇలా బిల్లలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మీకు నచ్చిన సైజుల్లోకి ఇలా బిల్లల్లాగా వే అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఇలా కొద్దిగా రౌండ్ బిల్లలా చేసి మధ్యలో కొంచెం ప్రెస్ చేస్తే మనం డీ ఫ్రై చేసేటప్పుడు అన్ని వైపులా సమానంగా గోలుతుంది ఇలా బిల్లలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బాండీలో డీ సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత వెంటనే మంటని సిమ్లో పెట్టుకొని ఇందులో పట్టినని ఈ కోవా బిల్లలు వేసి మంచి గోల్డెన్ అంటే డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అన్ని వైపులా అటు ఇటు టర్న్ చేస్తూ ఈవెన్గా డీ ఫ్రై చేసుకోవాలి లోపల వైపు చక్కగా గోలాలంటే ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా డార్క్ కలర్లోకి వచ్చిన తర్వాతనే ఆయిల్లో నుంచి తీసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు షుగర్ పాకం చల్లారక ముందే ఆ పాకని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కోవా బిల్లలను వేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో చక్కగా ఉడికించుకుంటేనే ఈ మలై కాజా అనేది పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇలా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత దీనిని స్టవ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి సుమారుగా ఒక మూడు నాలుగు గంటల పాటు అలా వదిలేస్తే మీకు ఎంతో జ్యూసీ జ్యూసీ సాఫ్ట్ మలై కాజా రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఒక మూడు నాలుగు గంటల తర్వాత చూస్తే ఇలా సాఫ్ట్గా మెత్తటి మలై కాజా వచ్చేస్తుంది దీనిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలా తిన్నా బాగుంటుంది చూడ్డానికి అందంగా కనిపించాలంటే దీనిపైన లైట్గా ఇలా షుగర్ పౌడర్ను స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసి చూడండి మీరు నెల్లూరు నుంచి తెచ్చిన మలై కాజా అని అందరూ అడగాల్సింది నెల్లూరులో ఈ మలై కాజా స్వీట్ అనేది చాలా ఫేమస్ అండి అంతే రుచిగా నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేస్తే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అలానే వస్తుంది నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన మలై కాజా రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్లోని వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని ఒకసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేసి ఆల్ పైన పెట్టేశారంటే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో